హాయ్ వివర్స్ ఇప్పటి వరకు మనకి కామన్గా ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా ప్రైవేట్ సంస్థల నుండి చాలా నోటిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడైతే మొదటిసారిగా మీకు ఒక వ్యవసాయానికి సంబంధించి అంటే ఈ యొక్క అనుభవం ఉన్నట్లయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చాలా ఉపయోగపడుతుంది దీని నుండి రావడం జరిగింది మనకి గుంటూరులోని ఎన్ఆర్ఎఫ్ నుండి రావడం జరిగింది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్స్ ఇటువంటి అంశాలన్నీ ఈ వీడియో ఎండ్ ఎండవారు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇటువంటి నోటిఫికేషన్ చాలా అరుదుగా వస్తుంటాయి సో వ్యవసాయంతో కూడుకున్నటువంటి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టి ల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఒప్పంద ప్రతిపాదికనైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఆర్టికల్చర్ డిగ్రీతో పాటు పీజీ డాక్టరల్ డిగ్రీ ఆర్టికల్చర్ అదేవిధంగా మనకి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అగ్రికల్చర్ ఉత్తి ఉండాలి సో కూరగాయలకి సాగు సంబంధించి పరిశోధన తప్పనిసరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వయసు మాత్రం మనకి ముప్పై ఐదు సంవత్సరాలకు మించి ఉండకూడదు ఒప్పంద వ్యవధి మార్చి వరకు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మార్చి ముప్పై ఒకటి వరకు సో వేతనం వచ్చేసరికి నెలకు ముప్పై ఒక్క వెయ్యితో పాటు మనకి పదహారు శాతం హెచ్ఆర్ఏ ఇస్తారు ఇంటర్వ్యూ తేదీ మాత్రం మనకి ఇక్కడ మార్చి పదిహేడున ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో వేదిక వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఆర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అదేవిధంగా 어. <laughs> లాంఫారం గుంటూ అని చెప్పేసి ఇక్కడ ఈ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో మార్చి పదిహేడున కేవలం ఇంటర్వ్యూ ద్వారా మీకు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనుభవం ఏంటంటే కూరగాయల సాగు సంబంధించి సో పరిశోధన అనుభవం తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క అనుభవం కనుక ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగం సాధించవచ్చు బట్ నేను చూపించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి చాలా రోజుల తర్వాత కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ తోటైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్లై చేసేటప్పుడు ఎటువంటి సమస్య ఉన్నాయి కానీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే